నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. తమలపాకు గ్రీన్ గోల్డ్ అని చెప్పాను. గ్రీన్ గోల్డ్ అనగానే అంటే గోల్డ్ ఎంత వాల్యూ, తమలపాకు అంత వాల్యూ అన్నమాట. సో ఎంత వాల్యూ అని అంటే అది మనకి బోల్డ్ అనే ఉపయోగాలు ఇస్తుంది. ఆల్మోస్ట్ డైలీ మనము తమలపాకు మన ఇళ్లలో రెగ్యులర్గా మన ఇంట్లో ఉంటుంది. సో దాన్ని పడేయకుండా మనం దాన్ని డెఫినెట్గా ఉపయోగించుకోవటం. నెయ్యి కాస్తున్నప్పుడు కూడా మనం చక్కగా తమలపాకు వేసి నెయ్యి కాస్తామన్నమాట, ఎందుకంటే అది మంచి వాసన ఇస్తుంది అని చెప్పేసి. అలాగా మనం తమలపాకుని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించుకోవటం పక్కన పెట్టేస్తే అది హెల్త్కి మనకి బోల్డ్ అంత ఉపయోగకరంగా ఉంటుంది. యాంటీ క్యాన్సర్గా ఉంటుంది, యాంటీ ఫంగలు, యాంటీ బ్యాక్టీరియలు, తర్వాత హెడ్ఏక్ని తగ్గిస్తుంది. అలాగే మనకి అది కాన్స్టిపేషన్ అనేది లేకుండా ఉంటుంది. తర్వాత ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఊండ్ హీలింగ్స్ అనే దానికి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ తమలపాకుని ఉపయోగించి ఒక చక్కటి రెసిపీ ఇప్పుడు చేసుకుందాం. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే తమలపాకు రైస్. తమలపాకు రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన అన్నం, తమలపాకు, మినప్పప్పు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీడిపప్పు, ఉప్పు, పసుపు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనం చేయవలసింది ఏంటంటే అన్నీ తాలింపులాగా వేసుకుని తమలపాకుని చక్కగా గ్రైండ్ చేసుకుని ఆ మిశ్రమం అందులో యాడ్ చేసి తర్వాత రైస్ యాడ్ చేసేసుకుంటే మనకి తమలపాకు రైస్ రెడీ అయిపోయినట్టు అనమాట. సింపుల్, చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు, మంచి అరోమాటిక్గా ఉండేటువంటి రైస్ అనమాట ఇది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము తమలపాకుని గ్రైండ్ చేసి రెడీ పెట్టుకుందాము. చక్కగా ఉన్న తమలపాకులు రెండు మూడు మనం ఏం చేద్దామంటే గార్నిష్కి ఉండిచ్చేసి మిగిలిన తమలపాకుని గ్రైండ్ చేద్దాం. కొంచెం అంత ఉప్పు యాడ్ చేసి అప్పుడు గ్రైండ్ చేద్దాం. అలాగే వాటర్, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొద్దిగా గ్రైండ్ చేసేద్దాం. సో అది గ్రైండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనము ప్యాన్ రెడీ చేసుకుందాము. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత అన్ని దినుసులు ఇందులో యాడ్ చేసుకుని తర్వాత తమలపాకు యాడ్ చేసి తర్వాత రైస్ యాడ్ చేయటమే అనమాట. అంత సింపుల్. నేను ఇక్కడ ఆయిల్ ఉపయోగించుతున్నాను, మీరు కావాలంటే వెన్న కానీ లేకపోతే నెయ్యి కానీ ఉపయోగించుకోవచ్చు. వెన్న ఉపయోగిస్తే చాలా చక్కగా ఉంటుంది, అది కూడా మనం ఇంట్లో చేసిన వెన్న అయితే ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో తమలపాకు గురించి చెప్పాలంటే అది యాంటీ క్యాన్సర్ లాగా పనికొస్తుంది అనమాట. అంటే సెల్ గ్రోత్, క్యాన్సర్ సెల్ గ్రోత్ని అరికడుతుంది అనమాట. సో అంత మంచి మంచి గుణం ఉంది. అయితే ఇంత మంచి గుణాలు ఉన్నప్పుడు ఎందుకు కిళ్ళి వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి యాడ్ చేసేటువంటి థింగ్స్ అనమాట, అంటే ఎక్కువ సున్నం యాడ్ చేయటము, పొక్కుపోతుంది కదా ఎక్కువ సున్నం ఉంటే, అలాగే టొబాకో అంటే పొగాకు యాడ్ చేసి తీసుకోవటము, అది కూడా అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. అందరికీ తెలిసిందే, పొగ పీల్చితేనే మనకి మంచిది కాదు. ఇంకా ఆ టొబాకోను డైరెక్ట్గా తింటే ఇంకా ఎంత ఇల్ హెల్త్ అనేది వస్తుందో అనేది మనం ఇంకా చెప్పుకోవచ్చు. అలా ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేస్తూ ఉంటారు, అవి డెఫినెట్గా ఆరోగ్యానికి కరెక్ట్ కాదు. తర్వాత తమలపాకుని కూడా మనము చాలా లిమిటెడ్గానే తీసుకోవాలి, మంచిది కదా అనేసి ఎక్కువగా తీసుకుంటే అది కూడా అనారోగ్యం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే తమలపాకు మనం తిన్న తర్వాత అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, అది మనం హ్యాపీనెస్ అనేది ఇస్తూ ఉంటుంది.
సో అది ఒక అలవాటు కింద మారే అవకాశం ఉంటుంది అన్నమాట. తమలపాకు ఎక్కువగా తీసుకోవటం అప్పుడు జరుగుతూ ఉంటుంది, అది కరెక్ట్ కాదనమాట. డెఫినెట్గా టూ మచ్ అనేది ఏదైనా ఎంత మంచి ఆహార పదార్థమైనా టూ మచ్గా తీసుకుంటే అది డెఫినెట్గా అనారోగ్యానికి దారితీస్తుంది అన్నమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తమలపాకు స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది కాబట్టి మన నోట్లో కానీ లేకుంటే డైజెస్టివ్ సిస్టంలో కానీ స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది. ఎక్కువ మ్యూకస్ సిక్రేషన్, సెలైవా సిక్రేషన్ అనేది జరుగుతుంది కాబట్టి అతిగా తీసుకోవటం వల్ల ఎక్సెస్ సెలైవేషన్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. అలాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగానే వాడాలి. ఎంత మంచి ఆహార పదార్థమైనా మనం మోతాదుకి మించకుండా చూసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అన్నిటికంటే ముందు ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత జీలకర్ర, తర్వాత మినప్పప్పు. అవి వేగుతున్నప్పుడు ధనియాలు కొంచెము, ధనియాలు పొడిలాగా కాకుండా ధనియాల్ని కొద్దిగా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ధనియాలు క్రష్, నెక్స్ట్ నువ్వులు, నెక్స్ట్ జీడిపప్పు, నెక్స్ట్ కొంచెమంత పసుపు, నెక్స్ట్ ఫైనల్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి తమలపాకు మిశ్రమం. తర్వాత ఉప్పు, తర్వాత రైస్. సో ఇది ఎగ్జాక్ట్లీ మన కొత్తిమీర రైస్, అలాగే పుదీనా రైస్ కానీ లేకుంటే కరివేపాకు రైస్ కానీ చేసుకుంటే ఎట్లా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. సో రుచిని ఎన్హాన్స్ చేయడానికి మనం జీడిపప్పు, మినప్పప్పు, నువ్వులు యాడ్ చేసాము ఇందులో. సో చక్కగా రెడీ అయిపోయింది, చూడటానికి కూడా చాలా చక్కగా నైస్ గ్రీన్ కలర్లో ఉంది. సో చక్కగా మిక్స్ అయిపోయింది. జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసేసి మనము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా వెళ్తాయి. తర్వాత ఈ లోపల మనము ప్లేట్ రెడీ చేసుకుందాం, సర్వ్ చేసేసి. సో సర్వ్ చేసేసుకుందాము. తమలపాకు రైస్ రెడీ అయిపోయింది. తమలపాకు గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. తమలపాకులను భోజనం తర్వాత తీసుకోవడం వల్ల శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది వాయు నిరోధక మరియు కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహం ఉన్నవారు తమలపాకును తినవచ్చు, ఎందుకంటే ఇది మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తమలపాకుని నమలడం వల్ల
మీ శరీరంలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. తమలపాకు శరీరంలోని ప్రోటీన్ కంటెంట్ మరియు ఆక్సీకరణ ఒత్తిడిని పెంచడం వల్ల గాయం నయం చేయడంలో సహాయపడతాయి. ఇది గాయాలను వేగంగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది. చూసారు కదండి, తమలపాకు రైస్ ఎంత సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. రైస్ రెడీగా ఉంటే చాలు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ మోస్ట్లీ ఇంట్లో ఉంటాయి, ఈజీగా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో ఇది ఎక్సలెంట్. లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే మంచిగా తమలపాకు అరోమా మనకి తగులుతుంది. ఎంజాయ్ చేయండి. సో తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.